मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी जन्मदिन संदर्भंगा साहिती फाउंडेशन अधिनेता सीनियर वाईएसआरसीपी नायकुलु मरिसेर्ल रामाराव नायडू रक्तदानंपै अवगाहना र्याली निर्वहिंचारु। మొదటగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు। లైవ్ బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి దాని ద్వారా ఎటువంటి సమయంలోనైనా ఏ అత్యవసర పరిస్థితుల్లో అయినా 365 రోజులు 24 గంటల పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని సరఫరా చేశామని ఇప్పటికీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే ప్రతిరోజు ఎంతో కొంతమందికి ఇస్తున్నామని దీని ద్వారా చాలా వరకు ప్రాణాలను కాపాడగలిగామని రక్తదానం చేయడం వలన ఏ విధమైన ఇబ్బందులు కలగవని ఇంకొకరి ప్రాణాలను కాపాడే వాళ్ళము అవుతామని అన్నారు। మరియు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ సొసైటీ ద్వారా 500 మంది పేద విద్యార్థులకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది। జైబాబు గారు నాటి నడప బట్టి మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని చదువుకోగలుగుతున్నారు, లేదంటే మీరందరూ ఎక్కడెక్కడ ఉండవలసిన వ్యక్తులు। ఆ జైబాబు గారు లాంటి వ్యక్తులకు సహాయపడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా విద్యార్థుల పథకం పెట్టి ఆ పథకాన్ని కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు ఈ అన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, ఆ విద్యార్థులు మీకు వర్తించండి, ఆ సమస్యలన్నింటినీ అధిగమించి మీకు ఆ పథకాన్ని వర్తించే విధంగా గవర్నమెంట్ చేసింది। అందుకు మనం సర్వదా మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఉండాలి। మీరు బాగా చదువుకొని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పెట్టుబడి పెట్టడం లేదు, విద్య వైద్యం మీద నాడు నేడు పథకం ద్వారా అన్ని పాఠశాలలు మనం ఎవరికి తీసుకోము, మనం మన మఠాల్లో చిరునవ్వు ఉండాలి అనే ఉద్దేశంతో మీకు అందరికీ త్వరలో పంపిణీ చేస్తారనుకుంటున్నాను। యూనిఫార్మ్స్, బూట్లు, సాక్స్లు ఇవన్నీ ఇవన్నీ కొత్తది కాబట్టి మీ పిల్లలందరికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని దుప్పట్లు తయారు జరిగింది। ఈ దుప్పట్లు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ యువనేత యువ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంటే రక్తం మీద ఒక అవగాహన కావాలి, అలాగే బ్లడ్ కలెక్షన్ పాయింట్లు కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పెట్టడం జరిగింది। అయితే అందులో భాగంగా మేము సాహితీ ఫౌండేషన్ తరపు నుంచి మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మేము 1 ఇయర్ బ్యాకే లైవ్ ఫౌండేషన్ అనేటువంటి లైవ్ బ్లడ్ బ్యాంక్ అనే దాన్ని స్థాపించాము। దాని ద్వారా మనం కొన్ని 100 మంది గర్భిణీ స్త్రీలకి, కొన్ని 100 మంది యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తులకి, అలాగే నిరంతరము బ్లడ్ అవసరమైనటువంటి సికిల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులతో ఉన్నటువంటి